హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి పత్రిక ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అనేవి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ త్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని అలాగే త్వరలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోస్టులతో విడుదల కాబోతోన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెప్టెంబర్ మూడో వారంలో కానిస్టేబుల్ ఫలితాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి అభ్యర్థుల తుది ఎంపిక జాబితాపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు వివిధ విభాగాల్లో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోస్టులు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కో రోజు ఒక్కో విధంగా పత్రికల్లో న్యూస్ అయితే వస్తుంది కానీ మన ఛానల్లో పత్రికా ముఖంగా వచ్చేటటువంటి అప్డేట్స్ అన్ని కూడా మార్నింగ్ టైంలో వీడియో అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చే సమాచారాన్ని మన ఛానల్లో తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట దాన్ని బట్టి పత్రికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి కానీ నిన్నటి రోజు ఒక పత్రికలో ఏమని వచ్చింది సెప్టెంబర్ మొదటి వారంలో కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేస్తారు అనేసి వచ్చింది ఈ రోజు మాత్రం సెప్టెంబర్ మూడో వారంలో కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేస్తారనే సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఇక ఏం జరుగుతుందో ముందు ముందే తెలుస్తుంది కానీ టిఎస్ఎల్పి నుంచి అఫీషియల్గా అయితే ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి రాలేదు ఇక ఈ రోజు కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా సెప్టెంబర్ మూడో వారంలో విడుదల కానున్నట్లు విశ్వసనీయ సమాచారం వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు జైళ్ళ శాఖ అగ్నిమాపక రవాణా ఎక్సైజ్ శాఖల్లో కలిపి మొత్తం పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇప్పటికే తుదరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే ముప్పైన పోలీస్ నియామక మండలి వెల్లడించడం తెలిసిందే జూన్ ఒకటవ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరి గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుది దశలో ఉంది ప్రస్తుతం ఎస్బీ ఎంక్వైరీ మెడికల్ టెస్ట్ నడుస్తోంది ఈ నెలా కర్నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు మొత్తం ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు వీరికి సంబంధించిన అన్ని రికార్డులు ఆయా జోన్లు పోలీస్ రెవెన్యూ రెవెన్యూ జిల్లాలు సామాజిక వర్గాల వారిగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మరో మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కో పోస్ట్కి మంది పోటీ పడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఖచ్చితంగా సెప్టెంబర్ మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఈరోజు సాక్షి దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది ఇమేజ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా చదవచ్చు అదేవిధంగా ఎస్ఐఏఎస్ఐ అభ్యర్థులకు సంబంధించి కూడా న్యూస్ అయితే ఉంది ఎస్ఐఏఎస్ఐ అభ్యర్థులకు వైద్య పరీక్షలు రాజన్న జోన్ డిఐజీ కె రమేష్ నాయుడు సార్ గారు చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్పీఎఫ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డిప్యూటీ జైలర్ అనమాట ఎస్ఐఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో కమ్యూనికేషన్ నియామకాలకు అర్హత సాధించిన జోన్ అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ నాడ్ సార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్య పరీక్షలు ఉంటాయని తెలిపారు జోన్ నుంచి ఎంపికైనటువంటి నలభై ఐదు మంది అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ కమిషనరేట్ కమిషనరేట్ కేంద్రంలోని సిఏఆర్ ఏసీపీ ఆర్ఐ అడ్మిన్ ఎదుట హాజరు కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు అనే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్గా ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ వరకు వైద్య పరీక్షలు అయితే ఉంటాయనేసి ఇచ్చారు కా ఇమేజ్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చు